ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే ఆల్రెడీ 10 o'clock అవుతుంది కాబట్టి పేర్లనే చెప్పగలితే 11 o'clock అవుతుంది కాబట్టి అందరూ స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి. అండ్ ఈరోజు నిజంగా చాలా హ్యాపీ ఏంటంటే గీతార్స్ ఫ్యామిలీ, ఇక్కడ ఉన్న గీతార్స్ ఫ్యామిలీ ఎవరూ కూడా అరవింద్ గారి ఫ్యామిలీ కాదు, అయినా కూడా మేమందరం ఈరోజు అరవింద్ గారి పేరు మించి గీతార్స్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉన్నామంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇక్కడ మాకు ఈరోజు ఇక్కడ గీతార్స్ ఫ్యామిలీ అని చెప్పుకునే మాకు ఎవ్వరికీ కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు. ధీరజ్ కానీ నాకు కానీ ఎస్కేఎన్ కానీ వంశీకి కానీ మాకెవ్వరికి కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా ఫాదర్స్ కానీ వీళ్ళందరూ కూడా వేరే వేరే బిజినెసెస్, కానీ మాలో ఉన్న టాలెంట్ని ఆయన గుర్తించి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఆయన మమ్మల్ని అందరినీ పెంచిన విధానం కానీ ఈరోజు ఒక్కొక్కరం కూడా ఇండివిజువల్గా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే ఇదంతా కూడా అరవింద్ గారి చలవ అండ్ బన్నీ చలవ. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్ మాకు ఇంతలా మంచి లైఫ్ ఇచ్చి ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబెట్టినందుకు. మా గీతార్స్ ఫ్యామిలీ తరఫున ఆయనకి ముందు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా గురించి ఎస్పెషల్లీ మాట్లాడవలసి వస్తే నేను వెంకటేష్ మహా అండ్ ధీరస్ వాళ్ళిద్దరూ కూడా దుష్యంత దగ్గర నుంచి కథ తీసుకొచ్చి నాకు చెప్పించారు. నిజంగా చెప్పినప్పుడు అంటే మేము గీతార్స్లో అంటే అరవింద్ గారి దగ్గర నుంచి తర్వాత నేను లీడ్ చేస్తున్న దగ్గర నుంచి తర్వాత మా విజయక లీడ్ చేస్తున్న దగ్గర నుంచి అందరం కూడా చాలా రకాల సినిమాలు తీసాం, కమర్షియల్ సినిమాస్ చేసాం, అదేవిధంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు తీసాం, కొన్ని రికార్డులు చాలా రికార్డులు ఉన్న సినిమాలు తీసాం, అన్నీ తీసాం. కానీ ఎక్కడో చిన్న వెళితే ఏంటంటే ఎప్పుడు ఒక జెన్యున్ సినిమా తీయలేదు మేము. ఆ జెన్యున్ సినిమా తీయాలి అరవింద్ గారు అరవింద్ గారు యాక్టివ్గా ఉండి అరవింద్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు గీతార్స్లో ఒక జెన్యున్ సినిమా తీయాలి అని చెప్పి నేను చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను ఒకవైపు నుంచి, దాంట్లో పత్తి పట్టు దెబ్బతింటానే ఉన్నాను కూడా. కానీ ఎక్కడో నాకు అంబాజీపేట మీద నమ్మకం ఏంటంటే ఆ ఫుల్ఫిల్ ఈ అంబాజీపేట తీసుకొస్తుంది అనేది, ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ జెన్యూనిటీ అయితే తగులుతుంది 100% గుండికి. ఓకే ఇది చాలా జెన్యూన్గా ఎఫర్ట్ పెట్టి ఒక మంచి కథ చెప్పాలని చెప్పి దీంట్లో ఎక్కువ పెద్ద థాట్స్ ఏమీ లేకుండా ఒక మంచి సినిమా తీద్దాము అనేది మాత్రం 100% థియేటర్లో కూర్చున్న అందరికీ కూడా ఈ సినిమా తగులుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా అంత బాగా అంటే మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు దుష్యంత్ అయితే మిమ్మల్ని అంబాజీపేట తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి అంబాజీపేట తెలుసో తెలియదో కానీ నేను ఆ ఏరియాలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు బాగా తెలుసు. చూడని వాళ్ళని అయితే అంబాజీపేట తీసుకెళ్ళిపోతాడు, చూసిన వాళ్ళని అయితే అంబాజీపేట మరొకసారి గుర్తు చేస్తాడు. అంత బాగా చేశాడు నిజంగా దుష్యంత్ ఈ సినిమాని. తనకు అంత సపోర్ట్ చేసిన తన డిఓపి వాజీన్ కానీ అందరినీ కూడా నిజంగా చాలా బాగా అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా మా సుహాస్ అంటే మా అందరికి ఎంత ఇష్టం అంటే తండేలు కథ చెప్తున్నప్పుడు దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది హీరో తర్వాత, అంత మెయిన్ క్యారెక్టర్ సాయి పల్లవి గారు పక్కనే ఉంటుంది సినిమా అంతా కూడా. డైరెక్టర్ గారు ఎప్పుడూ కూడా సార్ మనకి ఆ ఫేస్ చూస్తేనే ఒక జెన్యూనిటీ రావాలి సార్, ఆ ఫేస్ చూస్తేనే ఒక నమ్మకం పలకాలి, ఎవరున్నారు ఎవరున్నారంటే నాకు ఆ కళ్ళు మోస్తే సుహాసే కనిపించేవాడు ఎప్పుడూ కూడా. తర్వాత ఆ సుహాస్కి ఆ కథ చెప్పి కూడా మళ్ళీ నేనే సజెస్ట్ చేశాను వద్దులే అది చెయ్యొద్దు ఎందుకంటే నువ్వు హీరోగా చేస్తున్నావు కదా, ఇప్పుడు కరెక్ట్గా అదిలే మంచి కెరియర్లో ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ బ్యా ఇటు సైడ్ గమని 5 స్టెప్ అని చెప్పి మళ్ళీ నేనే కూడా సజెస్ట్ చేయడం కూడా జరిగింది. అది నిజంగా అంత ఇష్టం నాకు సుహాస్ అంటే. అండ్ సుహాస్ అంటే అంత ఇష్టం ఉండడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే ఈరోజు సుహాస్ని చూస్తుంటే నాకు కానీ ఎస్కేఎన్ కానీ అందరికీ కూడా 20 ఇయర్స్ బ్యాక్ మా లైఫ్లు గుర్తొస్తాయి. అంటే ఒక చిన్న చిన్న స్టెప్ ఎదుగుతూ రావడం అనేది, ఎదుగుతున్న ప్రతి స్టెప్లోనే ఒక భయపడుతూ ఒక ఒదుగుతూ ఉండడం అనేది నిజంగా. ఇప్పుడు సుహాస్ని ఈ రోజు పిలిచి మాట్లాడినా కూడా చాలా ఒదిగి మాట్లాడుతూ ఉంటాడు. కానీ సుహాస్ యువర్ జెన్యూనిటీ అండ్ యువర్ సింప్లిసిటీ అండ్ యువర్ హానెస్టీ ఏదో రోజు మనం ఈ మూడు ఉన్న వాళ్ళు ఏదో డెఫినెట్గా ఎప్పుడు కూడా టాప్ స్టేజ్లో ఉంటారు. అలాగే సుహాస్ కూడా మంచి స్టేజ్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. హీరోయిన్ శివాని గారు ఫస్ట్ సినిమా, మా బ్యానర్లో ఎప్పుడు కూడా ఫస్ట్ సినిమా చేసిన హీరోయిన్లందరికీ బాగా కలిసి వస్తుంది. మొన్న మా ఎస్కేఎన్ చేసిన బేబీ కానీ ఇవన్నీ కానీ డెఫినెట్గా నీకు కూడా బాగా కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ట్యాక్సీ వాళ్ళ యా అండ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి కానీ అందరికీ కూడా మంచి ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ రావాలి. ఎస్పెషల్లీ ఈ స్టేజ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్పవలసింది మా సాయి రాజేష్కి అండ్ సందీప్కి వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఈ మధ్యలో నేను చాలా చాలా పనుల్లో వేరే వేరే పనుల్లో కూడా బిజీగా ఉంటూ
కొంచెం సినిమాల మీద కన్నా కూడా ఈ అదర పనుల మీద కొంచెం బిజీ అవుతున్న టైంలో మొన్న ఎడిటింగ్ రూమ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా కూర్చుని ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఎస్ నౌ గీతార్స్ ఈజ్ నాట్ ఓన్లీ అరవింద్ గారు ఆర్ నాట్ ఓన్లీ బన్నివాస్, ఈరోజు గీతార్స్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ ఫ్యామిలీ. నిజంగా అది చూసి చాలా ఆనందం వేసింది అన్నమాట. ఓకే, మేము కొంచెం రిలాక్స్ అయినా వీళ్ళందరూ కలిపి మాకు డబ్బులు సంపాదిస్తారు, హ్యాపీగా మేము ఎదరికి వెళ్ళొచ్చు అని చెప్పి. అండ్ ఈరోజు నిజంగా స్టేజ్ మీద నుంచి ఇంకొకరికి నేను ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పాలంటే అది అడిశేష్ గారికి. మాకు సంబంధించిన చాలా సినిమాలు, పొలిమేర కానీ ఈరోజు ఈ సినిమా కానీ, అన్నిటికి కూడా ఆయన వచ్చి చాలా మా వాళ్ళందరినీ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడు కూడా నాకు ఆయన మీద ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంటుంది. అదేంటంటే, ఒక మనిషి తనను తన బ్రాండ్గా తయారు చేసుకున్న వ్యక్తి ఎవరు అంటే ఈ రీసెంట్ టైంలో అది అడిశేష్ గారు. ఆయనకు ఆయనే ఒక సినిమాని తనకు తగ్గట్టుగా తనని పెంచడానికి, తనని హీరోగా నిలబెట్టడానికి తనకు తాను తయారు చేసుకుంటూ దాని ద్వారా ప్రేక్షకులను ఒప్పించడం అనేది నిజంగా అది ఎంత హార్డ్ వర్క్ అంటే, ఒక సినిమా లోపలికి పరకాయ ప్రవేశం చేస్తే తప్పితే అది రాదు అది. అండ్ అన్నీ అంటే కొన్ని స్టేజ్ మీద ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు, బట్ తను ఆయన తనను తను మౌల్డ్ చేసుకునే విధానం చాలామంది హీరోస్ నా దగ్గరికి చిన్న ఇప్పుడు ఎదుగుతున్న హీరోస్, కొత్తగా వచ్చిన హీరోస్ చాలామంది వచ్చినప్పుడు నేను రిఫర్ చేసేది ఆయన పేరు ఎక్కువ, 2-3 సార్లు చాలాసార్లు రిఫర్ చేశాను. ఎందుకంటే ఆయనకంటూ ఒక స్టైల్ పెట్టుకుని ఆయన జనాల్లోకి వెళ్ళిన విధానం అబ్జర్వ్ చేయండి అని చెప్పి చాలామంది కూడా చెప్పడం జరిగింది. రియలీ సార్, ఐఎమ్ అంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది. అంటే అలా వచ్చి ఒక తనకు తనగా సెల్ఫ్ మేడ్గా ఈరోజు ఇంతమంది హిందీలో కానీ తెలుగులో కానీ ఇంతమంది అభిమానులు కానీ ఇంత ప్రత్యేక స్థానం కానీ ఆయన సంపాదించుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అదేవిధంగా అంటే నాకు ఒక పక్కన టైం అవుతుందనే టెన్షన్ కూడా ఉంది, చాలా మంది గురించి మాట్లాడాలన్నా. మీరు కూడా చాలా బాగా చేశారండి. అసలు అంటే మీరు ఆ పోలీస్ స్టేషన్లో తన్నే సీన్ చూస్తే నాకే గూజ్ బంప్స్ వచ్చింది. ఆవిడ పోలీస్ ఆవిడ ఫైట్ చేస్తుంది ఈ సినిమాలోనే, మంచి మంచి సీన్ అది. భార్గవి గారు ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. ఎవరన్నా మర్చిపోయినా కూడా సమయభావం వల్ల ఎవ్రీబడి ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సారీ మా ధీరస్. అంటే గీతార్స్లు ఎవరన్నా నాతో ఎక్కువ తిట్లు తింటారంటే అది గీత ధీరస్. అండ్ అట్ ద సేమ్ టైం నాకు అంతే ప్రేమ ఉంటుంది కూడా, ఎక్కువ తిట్టిన చోట ఎక్కువ ప్రేమ కూడా ఉంటుంది. 100% ధీరస్కి ఈ సినిమా మంచి భవిష్యత్. అరే నువ్వు ఏ ఆగు, నువ్వు దా, నువ్వు అటు నువ్వు అటు ఏంటి ఉంది. జనసేన ప్రచార కమిటీ చైర్మన్ బన్నివాస్ గారి నాయకత్వం. ధీరస్కి ఎందుకంటే ఒక తన పేరునే ఒక బ్యానర్ వేసాడంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. డెఫినెట్గా ధీరజ్కి మంచి ఈ సినిమా నుంచి మంచి ఫస్ట్ ఇది ప్రొడ్యూసర్గా కాదు కదా, సెకండ్. ఓరోసో రాజ్ శిశువు అది తీసేసుకున్నావు కదా అది ప్రొడ్యూసర్గా. ఓకే, దానికి యాక్షన్ నా పేరు రావాలి, మరొకటి తీసేసుకున్నాడు అది. బట్ ఇది దీంతో మంచి ఇది వచ్చి 100% తనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, దశమహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ .com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.